ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెలాఖరున నేచురల్ స్టార్ నాని మాస్ ఎంటర్టైన్మెంట్ దసరా రిలీజ్ అవుతుండగా ఏప్రిల్ 7th మాస్ మహారాజా రవితేజ రావణాసుర సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో ఇద్దరు హీరోలు కలిసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాని సినిమాల్లో అవకాశాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నాని తన ఫోటో ఆల్బం పట్టుకునే అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని చెప్పాడు. ఎవరూ తనని లోపలికి కూడా రానివ్వలేదని తెలిపాడు. ఒకరిద్దరు డైరెక్టర్స్ అయితే అవకాశం ఇస్తాం రమ్మని తనను డ్రైవర్ లాగా వాడుకున్నారని చెప్పాడు. అంతేకాదు తనతో రకరకాల పనులు చేయించుకునేవారని, ఇంట్లో వాళ్లు పండక్కి బట్టలు కొనుక్కోమనిచ్చిన డబ్బులు కూడా వారి కోసం ఖర్చు చేశానని చెప్పారు. అయినా అవకాశాలు రాక విసిగిపోయి ఈ యాక్టింగ్ మన వల్ల కాదని నిర్ణయించుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా మారానని ఆయన తెలిపారు. బాగా ఆఫీసులు తిరిగా టెక్ ఆఫీసులు తిరిగా అక్కడ సేమ్ అయితే తిరిగా మీరు తిరిగి 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 దాంట్లోనే పట్టి దాంట్లోనే వెళ్ళారు. నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడు ఇటు పంపించాడు. లాంగ్ స్టోరీ. నేను అలా ట్రై చేసి ఓ సేమ్ అయితే సేమే నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా రిజెక్ట్ 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 మీరు అసిస్టెంట్ ముందు మీరు చిన్న చిన్న వర్క్ చేశారు చేశాను చిన్న చిన్న చేశాను ట్రైల్ చేశాను అబ్బే వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా అప్పుడు దీనికి వచ్చాను. అంటే ఇది ఇక్కడ ఏదో గడవటానికి నన్ను అసలు చోట్ల నాకు అసలు ఎంట్రీ లేదు నాకు అలా ఒక ఫోన్ రావట్లా నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా నాకు అసలు ఇంకా హోప్ లేదు. సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిటిలో ఒక స్కామ్ మళ్ళీ నా మీద నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు కూడా డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకు సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను గివప్ ఈ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం పోరారే అనేది లేదు నేను అంటాను. ఆ తర్వాత ఊహించని విధంగా అష్టాచమ్మాలో అవకాశం దక్కిందన్నారు. హీరోగా సక్సెస్ కానని అనుకున్న నాకు అది తప్పని తర్వాత అర్థమైందని నాని చెప్పుకొచ్చారు. మరోవైపు నాని కథను విన్న అభిమానులు అటువంటి పరిస్థితిని ఎదుర్కొని పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన నానిని చూస్తే గర్వంగా ఉందని చెప్తున్నారు.